హలో హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమాదేవి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరు కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండు రొయ్యల కారం అండి. రొయ్యి పొట్టు కారం అంటారండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లో కానీ రాగి సంగట్లో కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. నేను దానికి కావలసిన పదార్థాలు చూపించేస్తాను చూడండి. ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఒక 6-7 ఎండు మిర్చి తీసుకున్నాను. ఒక తెల్లగడ్డ తీసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఎండు రొయ్యలు చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఓ ఫ్యాన్ పెట్టుకొని ఆ ఫ్యాన్ వేడైన తర్వాత ఎండు రొయ్యల్ని బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన లేకుండా. ఈ విధంగా మనం ఎండు రొయ్యలను బాగా వేయించుకున్నట్లయితే మనకు బాగా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన వస్తే అసలు బాగోదండి. ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. త్వరగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మళ్ళీ కరివేపాకును ఎండుమిర్చిని కూడా అదే విధంగా వేయించుకోవాలండి. ఈ రొయ్యి పొట్టు కారం నేను రోట్లో ఇవి చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను వేయించుకున్న వాటిని మట్టి ఇసుక ఉంటుందండి రొయ్యి పొట్టులో, అందుకే మనము బాగా వాష్ చేసుకోవాలి. నీళ్ళల్లో వేసి నేను బాగా కడుక్కుంటున్నానండి. ఇప్పుడు నేను రోట్లో ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి దంచుకుంటున్నాను. అలాగే ఒక తెల్లగడ్డ అంతా ఒలుసుకొని వేసుకోవాలండి. తెల్లగడ్డ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు దంచుకున్న తర్వాత మనం రొయ్యలను ఈ విధంగా పిండి వేసుకోవాలండి. లేదంటే వాటర్ అంతా ఉంటుంది, వాటర్ లేకుండా మొత్తం వాటర్ తీసేసి వీటిని దంచకూడదండి. ఊరికే కారంలో కలుపుకోవాలి అంతేను. చూడండి నేను ఈ విధంగా వీటిని కారంలో వేసి కలుపుకున్నానండి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందామండి. పోపు వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి. పోపు వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను ముందు మనం ఒక తెల్లగడ్డ అంత వేసి దంచుకున్నాం కదండి, ఇప్పుడు ఓన్లీ 4 వెల్లుల్లి రెబ్బల్ని చితగొట్టి వేసుకున్నాను. పోపులో ఒక కరివేపాకు రెమ్మ వేసుకున్నాను. అంతేనండి, అయిపోయింది, రెడీ అయిందండి రొయ్యి పొట్టు కారము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.